తక్కువ బతికితే తప్పేంటి అని అనుకునేవారు శాస్త్రి గారు అని చెప్పి అఫ్కోర్స్ మనకి తెలియదు ఈ విషయాలు వారు వారి అనుభవం చెప్పారు బట్ మీరు మాట కూడా చాలా సమాజానికి అవసరమైన విషయం ఆయన ఆయన కోసం పుట్టలేదు మన కోసం పుట్టారు అది మనం గుర్తుంచు అందుకని అది అది మన కోసం పుట్టారు కాబట్టి ఆడియన్స్ కోసం పుట్టారు కాబట్టి ఈ ఆడియన్స్కి ఇంకా ఎన్నాళ్ళు ఆయన సేవ తీసుకోగలిగే అవకాశం ఉండేది ఆ అవకాశాన్ని ఆయన ఇది చేశారు కదా చాలా తొందరగా వెళ్ళిపోయారండి చాలా తొందరగా వార్నింగ్ కూడా ఇవ్వకుండా నా బాధ అది కనీసం వార్నింగ్ అయినా ఇస్తారు అది కూడా లేదు కానీ డెఫినెట్గా శివానందమూర్తి గారు లాంటి ఒక మహానుభావు ఆయనకి అండగా చాలా కాలం నిలబడ్డారు ఆయన హెల్త్ విషయంలో